మీరు ఎప్పుడైనా అగ్నిపర్వతాల గురించి విన్నారా? ఎట్లా వస్తాయి, ఎలా వస్తాయి? పెద్ద పెద్ద పర్వత ప్రాంతాల్లో ఏమవుతుందంటే, అక్కడ ఆ భూమి లోపల ఉన్న ఆ సర్దుబాట్ల వల్ల, అంటే అడున్న వేడి వల్ల, ఉష్ణం వల్ల ఏమవుతుందంటే, ఒక్కసారిగా ఎక్కడెక్కడైతే లూజు ప్రాంతం ఉంటుందో అక్కడి నుంచి ఏమవుతుంది, ఆ లావా అనేది ఉబికి బయట వస్తుంది. అది చాలా వేడి ఉంటుందన్నమాట. దాన్ని నేను ఇప్పుడు రసాయన పదార్థాల ద్వారా మీకు నేను చేసి చూపిస్తాను. దీనికి మనం ఏమేమి చేసుకున్నామంటే, ఇక్కడ పర్వతంలాగా ఒక మట్టిలో చేసుకున్నాం. ఇంకా మనకు అక్కడ రసాయన పదార్థంగా అమోనియం డైక్రోమేట్, దాన్ని వేయడానికి ఒక స్పాచ్యులా, మరియు ఇక్కడ వచ్చే కాంతి చాలా ప్రమాదకరం కాబట్టి ఒక అద్దాలను కూడా వేసుకోవాలి. అద్దాలను వేసుకుంటామా? తర్వాత ప్రయోగం మొదలు పెడతాం. గమనించండి, ఈ పర్వతంలో అమోనియం డైక్రోమేట్ అనే రసాయన పదార్థంని వేస్తాం. ఏ రంగులో ఉంది? నేను ఇది మండిన తర్వాత ఏమవుతుందో గమనించి ఈ అగ్గిపుల్లని తీసుకొని ఒకటి అందులోనే ఉంచుతాం. గీసి మనం ఆ కడ్డీని అంటించామంటే, ఆ కడ్డీ అంటుతూ కింద అమోనియం డైక్రోమేట్ ఉంది కదా, దాన్ని కాలుస్తుంది. అది కాలగానే అమోనియం డైక్రోమేట్ ఆక్సిజన్తో కలిసి మాంగనీస్ డైఆక్సైడ్గా, క్రోమియం ఆక్సైడ్స్గా, అమోనియం ఆక్సైడ్స్గా ఆక్సీకరణం జరిగి బయటకు వస్తుంది. గమనించండి, వస్తుందా? సుమత్తము అగ్నిపర్వతం లాగే మధ్యలో ఏముంది, చుట్టూ కొండని మధ్యలో ఏమొస్తుంది, అగ్ని లావా అటు ఇటు అన్ని వైపుల నుంచి అగ్నిపర్వతాలు బయటికి లావా వెదజల్లుతారు. ఈ విధంగా మనము రసాయన పదార్థాలుగా ఒక అగ్నిపర్వతాలు ఎలా విడుదలవుతుందని మనం తెలుసుకోవాలి. అర్థమైందా?